Telangana prabhutvam pratishthatmakanga nirminchina Dr. B.R. Ambedkar nutana sachivalayam ee nela 30na prarambhaniki mustabavutundi. Akkadi nunchi adhikarikanga kotta sachivalayamlo vidhulu nirvahinchalani prabhutvam nirnayinchindi. Telangana prabhutvam pratishthatmakanga nirminchina Dr. B.R. Ambedkar nutana sachivalayam ee nela 30na prarambhaniki mustabavutundi. Aa roju nunchi adhikarikanga kotta sachivalayamlo vidhulu nirvahinchalani prabhutvam nirnayinchindi. Muppaina Vekuvajamuna 5 gantala nunchi sachivalaya prarambhotsava poojalu homalu prarambhamavutayi. Udayam 9 gantala nunchi 10 gantaloga pooja karyakramalu poortavutayi. Madhyanam 1 ganta 10 nimishala nunchi 1 ganta 20 nimishala madhyalo sachivalayanni mukhyamantri KCR adhikarikanga prarambhistarani telustondi. Anantaram CM tana karyalayamlo kolavu deerutaru. Ade samayamlo CMO karyadarshulu saha mantrulu itara karyadarshulu tama tama karyalayallo aasinulu avutarani telustondi. Ik ide amshaniki sambandhinchi marini updates ma bureau chief Netaji phone line andistaru. Netaji. Priyanka, Telangana prabhutvam atyanta pratishthatmakanga nirminchina Dr. B.R. Ambedkar kotta sachivalayam ee nela 30 nunchi andubatloki rabothundi. Daniki sambandhinchi ade roju adhikarikanga kotta sachivalayamlo nunche mukhyamantri KCR palanani konasaginchabothunnaru. Marovaipu ee kotta sachivalayaniki sambandhinchi adhikarika karyakalapalu ee vidhanga undalanna dani meeda ninna BRKR bhavanlo Chief Secretary Shanti Kumari review chesaru. Mottam shakala taralimpu ee samayamloga పూర్తి చేయాలన్న దాని మీద కూడా ఆవిడ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి 29 లోగా అన్ని శాఖలకు సంబంధించిన కంప్యూటర్లు కావచ్చు ఫైల్స్ కావచ్చు వాటన్నిటిని కొత్త సచివాలయంలోకి తీసుకువెళ్ళాలని ఆవిడ ఆదేశించారు. అలానే దీనికి సంబంధించి ఆఖరి గడువుగా 29వ తారీఖుని ఆవిడ కేటాయించినట్లుగా తెలుస్తుంది. అలానే 30వ తారీఖున ఉదయం 5 గంటల నుంచే సచివాలయ ప్రారంభానికి సంబంధించిన పూజలు హోమాలు అన్నవి ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో పూర్య కార్యక్రమాలు మొత్తం పూర్తి కానున్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట 10 నుంచి 1 గంట 20 నిమిషాల మధ్యలో తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం తనకు కేటాయించిన కార్యాలయం ఏదైతే ఉంటుందో అందులో ఆయన ఆసీనులు అవుతారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన కార్యదర్శులు వారితో పాటు మంత్రులు ఇతర కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించిన కార్యాలయాల్లో వాళ్ళంతా కూడా ఆసీనులు అవుతారన్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త సచివాలయానికి సంబంధించి కనుక చూస్తే తెలంగాణకి ఇది ఒక అకుటంగా మిగిలే విధంగా దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి పనుల పురోగతిని కూడా ఆయన ఎప్పటికప్పుడు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఏమైనా మార్పులు చేయాల్సి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆర్ఎన్బి అధికారులకు అలానే ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచించి తనకి అనుగుణంగా తెలంగాణ కీర్తిని పెంచే విధంగా ఈ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. 30వ తారీఖు నుంచి అయితే ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే శాఖలకు సంబంధించి అంటే ఆయా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్యూటర్లు దస్త్రాల తరలింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 30వ తారీఖు నుంచి తెలంగాణ ప్రజలకు ఈ కొత్త సచివాలయం అన్నది అందుబాటులోకి రానుంది. ప్రియాంక, రైట్? నేతాజీ, థ్యాంక్ యూ.